బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి అంతకంటే ఎక్కువ నేమ్ అయితే వస్తది ఈ సినిమాకి ఫస్ట్ హీరో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టునడే ఫస్ట్ హీరో ఈ సినిమాకి చాలా అద్భుతం చాలా మంది ఫ్యాన్స్ కి మాత్రం నచ్చుద్ది నార్మల్ ఆడియన్స్ కి ఎక్కువ ఫస్ట్ రాగానే మాటల కోసం సచ్చిపోయినారు అది బాగలేదట ఇది ఫెయిల్ అట పొలిటికల్ గా అలా అన్నారట ఈ నెగటివ్ కామెంట్స్ నెగటివ్ డైలాగ్స్ తప్ప ఏముండవా మీరు మీ ఛానల్ కి మీకు ఒక దండాలి స్వామి అసలు అర్థం కాదు ప్రతిసారి కూడా నెగటివ్ ఎవడో గొట్టంగరికి బాగలేదని నా దగ్గరికి బాగలేదట అది బాగలేదట అని నాకు వచ్చేందుకు నువ్వు అడగాలి సినిమా ఎలాగున్నదని నాకు అడుగు ఎవడో బాగలేదట అల్లడికి అలగైందట ఇల్లడికి ఎలగైందంట ఏపీలో పొలిటికల్ అలగట ఇవన్నీ అడిగితే నేను ఎందుకు చెప్తాను కరెక్ట్గా వచ్చి సినిమా ఎలాగుందని నా ఒపీనియన్ అడగాలి పక్కడ ఒపీనియన్ నాకు ఎందుకు చెప్పు సినిమా చాలా బాగుంది సినిమా చాలా బాగుంది అబ్బా మామూలుగా కాదు 70 ప్లస్ లో కూడా ఇంత అద్భుతంగా తీస్తారని అనుకోలేదు ఈ సినిమా కూడా నచ్చలేదు అనుకుంటే నాకు తెలిసి ఏ హిమాలయాలకు దొబ్బేయండి నేను ఓపెన్గా చెప్తాను సినిమా చాలా బాగా తీశాడు సినిమా ఎంత స్టైల్గా ఉందో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతకంటే ఎక్కువ ఉంది మనకి ఎక్కడ బోరు కొట్టకుండా స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక సిన్సియర్ జైలర్ కదా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో అంత అద్భుతంగా ఉంది అంటే మనకి ఆ సినిమా చూసినంతసేపు చాలా ఫైట్స్ ఉన్నాయేమని అనిపిస్తుంది కానీ అన్ని ఫైట్స్ ఉండవు కానీ మనకి సినిమా మొత్తం ఫైట్స్ అన్నట్టు అనిపిస్తుంటుంది ఆ ఎలివేషన్స్ అంత అద్భుతంగా ఉన్నాయి పెర్ఫార్మెన్స్ అంత బాగుంది ఎట్లా ఉంది ఎమోషన్ అన్నీ అసలు ఈ చెప్పేదానికని సినిమా చూడండి నాకు పాయింట్లు మాత్రం లీక్స్ అయినాయి ఒకటి దయచేసి సస్పెన్స్ చాలా సస్పెన్స్ ఉన్నాయి ఫుల్ ఎంటర్టైన్మెంట్ దేనికదే రజనీకాంత్ గారికి ఆ చిరంజీవి గారికి నాకు అంటే నాకు బుద్ధి వచ్చి వాళ్ళ ఇద్దరు సినిమాలు ఎట్ ఏ టైము థియేటర్ లో రిలీజ్ అయినట్టు నేను ఎప్పుడు చూడలేదు నాకు చిరంజీవి గారి తర్వాత నాకు బాగా ఇష్టం రజనీకాంత్ గారు చిరంజీవి గారి తర్వాత నాకు ఎవరైనా ఇష్టమంటే రజనీకాంత్ గారు తిరిగి నేను ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా వాళ్ళిద్దరు సినిమాలు ఎట్ ఏ టైము థియేటర్లోకి రావడం అనేది నాకు ఇంత ఇంకా పండగలా కనిపిస్తుంది అంటే అది బాగుంటుంది నాకు ఓవరాల్గా ఆ సినిమా నాకు తెలుసు ఏది బాలశంకర్ ఆల్రెడీ నేను తమిళ్లో చూశాను దానికి చిరంజీవి గారు ఎంటర్టైన్మెంట్ కామెడీ మిక్స్ చేశారు అందులో నాకు తెలిసి నేను ఆల్రెడీ రివ్యూలు కూడా చేశాను ఖుషీలో నడుము సీన్ ఉంటుంది ఒక సీన్ వల్ల సినిమా ఎక్కడో ఉంటుంది అది ఆల్రెడీ డ్యాన్స్ అది ఇట్టు కానీ రజనీకాంత్ గారి సినిమా ఎలాగుంటుంది అని మార్నింగ్ నుంచి నేను టెన్షన్ పడ్డా ఓపెన్గా చెప్పాలంటే ఇద్దరు ఆగస్టు 15కి ఊపేస్తారు ఫ్యామిలీస్తో వెళ్ళి చూడదగ్గ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మీకు వెళ్ళను అంటే మనకి గబ్బర్ సింగ్లో రౌడీలతో పాటలు ఎలాగైతే అంత్యాక్షరి పాడతారో ఆ విధంగా దీంట్లో ఉన్న రౌడీలు కామెడీకి ఉంటాయి జోక్స్ ఉంటాయి చాలా ఇన్నోసెంట్ జోక్స్ చాలా నవ్వుకుంటారు నవ్వకుండా థియేటర్ నుంచి అయితే ఎవడు రాడు ఎంత కేకలు వేస్తారు చాలా ఫన్ ఉంది అంటే